Hello friends, welcome to my channel. This is my special chicken fry. Chala easy ka chicken fry ala chesukovali okasari chuddamu. First manamu chicken ni baga shubhranga kadigesi andulo uppu pasupu veskoni danni udikinchukovali. Ivi rendu vesesi kalipi manam stove meeda pettesukoni aa neellanni poye daaka udikinchali. ఇప్పుడు స్టవ్ మీద మామూలుగా మనం చికెన్ వండేటప్పుడు కూడా నీళ్ళు వస్తాయి కదా ఇప్పుడు మనం ఏంటంటే విడిగా సపరేట్గా ఉడకబెట్టేసి ఆ నీళ్ళన్ని పోయే వరకు మనం ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవాలండి ఇప్పుడు మనం దానికి కావాల్సిన పదార్థాలను ఒకసారి చూద్దాము ఫ్రై చేసుకోవడానికి అల్లం ఎల్లిపాయ పేస్ట్ కారం ఇంకా గరం మసాలా ధనియాల పౌడర్ ఉప్పు పసుపు కొత్తిమీర ఆయిల్ మనం కళాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ పోసుకుందాము ఆయిల్ వేడెక్కాక అందులో కొంచెం జీలకర్ర కొంచెం దాల్చిన చెక్క వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లిపాయ పేస్ట్ ఫ్రై చేసుకోవాలండి మీరు ఎప్పుడు చేసేలాగా కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చికెన్ ఫ్రైని ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో పసుపు వేసుకోవాలి ఇప్పుడు మనం ఇందాక ఉడికించేసుకున్న చికెన్ వేసుకోవాలి ఇది వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఇట్లా ఒక 5 నిమిషాలు ఫ్రై అవనివ్వాలి ఆయిల్లో ఇది మామూలుగా ఫ్రిజ్లో పెట్టకుండా బయట ఉంచినా ఒక 1 వీక్ వరకు ఉంటుందండి ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇందాక కొంచెం ఉప్పు వేసాం కదా పచ్చి కూర అప్పుడు ఇప్పుడు కూడా ఇంకా కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసాక కొద్దిసేపు ఫ్రై అయ్యాక మళ్ళీ కారం వేసుకోవాలి కారం వేసాక కూడా ఒక 10 మినిట్స్ వరకు ఫ్రై అవనివ్వండి సిమ్లోనే పెట్టుకోండి హైలో పెడితే అది కారం దగ్గొచ్చేస్తుంది కారం బాగా ఫ్రై అయినట్టు అయ్యి దగ్గులాగా వస్తుంది ఇంకా సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి ఇది ఒక 10 నిమిషాలు ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం గరం మసాలా వేసుకుందాం గరం మసాలా ఇంకా ధనియాల పౌడర్ వేసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఫస్ట్ ఉడికించుకోవడమే కొంచెం టైం పట్టిద్ది ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అలా పట్టిద్ది ఫస్ట్ ఈ మసాలాలన్నీ వేసుకొని ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి మసాలా వేసాక ఇంకొక 2 మినిట్స్ వరకు ఫ్రై అవనివ్వాలి లాస్ట్కి కొత్తిమీర వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి అంతే అండి చికెన్ ఫ్రై రెడీ మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్